మహిళలే కానివ్వండి పురుషులే కానివ్వండి దీనికోసం ఈ పోరాటం ఒక ఒక ప్రతిపక్ష నాయకుడి భార్యగా కాని ప్రతిపక్ష నాయకుడి కోడలుగా కాని అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీ ఎవరికైనా ప్రజలకు ఏదైనా అందకపోతే మీరు బయటికి వచ్చి పోరాటం చేయొచ్చు పలానా పదకం అందలేదు లేదా పలానా అభివృద్ధి జరగలేదు ఈ ఆంధ్రప్రదేశ్ లో మీరు పోరాటం చేయొచ్చు పని మీ పోరాటం ఏంటి మేము తప్పులు చేస్తాము మమ్మల్ని అరెస్ట్ చేయకండి మేము డబ్బులు దోచుకుంటాము ఆంధ్రప్రదేశ్ ప్రజలది మేము అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేయకండి చంద్రబాబు నాయుడు గారి భార్య కాని దేనికి బయటికి వచ్చారు ఆవిడ తండ్రికి అన్యాయం జరిగినప్పుడు ఆవిడ బయటికి ఎందుకు రాలేదు భర్తకు పట్టం కట్టింది ఆవిడ మేము ఎన్నడూ బయటికి రాలేదు అని చెప్తున్నట్టుగా ఎందుకు వస్తారు ఎవరైనా ఇంకొక తప్పు మాట కూడా మాట్లాడారు మన బ్రాహ్మణి గారు మా అత్తగారు చాలా డిగ్నిఫైడ్ గా ఉండేటోళ్ళు డిగ్నిఫైడ్ అంటే ఏంటమ్మా ఒక లక్ష రూపాయలు చీర కట్టుకోవడము ఒక కోటి రూపాయలు కారులో దిగడము మనకున్నటువంటి ప్రివిలేజెస్ ని మనం వినియోగించుకొని మన వెనక పది మంది కార్యకర్తలు పది మంది పోలీసులు లేకపోతే పది మంది శాఖాపరమైనటువంటి వ్యక్తులు ఉంటే అది డిగ్నిఫైడ్ డిగ్నిటీనా డిగ్నిటీ ఏంటి మచ్చ లేకుండా 14 సంవత్సరాలు ఆనిముచ్చులా మీ మామయ్యమైన ఆంధ్రప్రదేశ్ ని పరిపాలన చేసినాడా మీ అత్తగారు డిగ్నిఫైడ్ గా ఉన్నారని చెప్పడానికి ఈ రోజు మీ మామగారు తప్పు చేయకుండా లోపల పెట్టినారా ఆయన లోపల పెట్టారు భారీగా ఆవిడ వచ్చింది బయటికి మా అత్తగారు బయటకు వచ్చారు ఎవరు రప్పించారు మీ అత్తగారిని లోపల ఉండమని చెప్పాలి కదా మీరు।